మొదటగా శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో పాపం వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చివరి నిమిషం దాకా ట్రై చేశారు అధ్యక్ష. నేను అక్కడ లేను కానీ మంత్రి గారు ప్రభాకర్ రావు గారు చెప్తుంటే నాకు కూడా చాలా బాధ కలిగింది. ఇమీడియట్గా ఉరికితే వాళ్ళు కూడా తప్పించుకుంటారు పాపం, మిగతా 27 మందిలాగా. కానీ చివరిదాకా ప్రయత్నం చేస్తామని చేసి పాపం వాళ్ళు దానిలో ఇరుక్కుపోయినారు. ఒక ఇద్దరు ప్రైవేటు, 7 మన ఉద్యోగస్తులు, 9 మంది. వారికి నేను మన అందరి తరఫున సభ తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. వారు చేసిన త్యాగం గొప్పది. సరే, కొంత చేసినాం, ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, సరే విద్యుత్ విషయంలో మంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు ఆ వివాదంలోకి నేను పోదాచుకోలేదు, మంచిది కూడా కాదు, అవసరం కూడా లేదు. యావత్ ప్రపంచానికే తెలుసు అధ్యక్ష, గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఏ ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడినారు. ఆ బదనం ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని ఎత్తినేసుకుంటారు అప్పుడు, చంద్రబాబు నాయుడు లేకుండా అధ్యక్ష. అదంతా వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి కథ. అందుకే కదా నేను బయటికెళ్ళి జై తెలంగాణ అందుకే అన్నా కదా. నేను ఉన్నా కాబట్టి అన్నీ అర్థమైన తర్వాత జై తెలంగాణ అని పిడికిలెత్తింది కూడా నేనే. అయితే అధ్యక్ష, వీళ్ళందరి పరిపాలన సమాహారంగా ఒకటే ఒక మచ్చుతుంది అధ్యక్ష, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కడ ధర్నా చేసారు. ఇక జాలు, ఎంతగానో ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఒప్పుకోవాలి అధ్యక్ష, దేనైనా ఒప్పుకోవాలి, మంచైనా చెడ్డైనా ఒప్పుకోవాలి. ఒక ప్రభుత్వం వచ్చి అక్కడనే వీళ్ళు దెబ్బతింటారు అధ్యక్ష, నేను చెప్తున్నా, పోయిన అసెంబ్లీలో కూడా చెప్పినాను. నిన్న మీరు రెవెన్యూ చట్టం తెచ్చినాము, అందులో కూడా వీళ్ళు సతమత పడతారు. బీఆర్ఓలను ఉంచానా తీసానా అని చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. నిన్న కౌన్సిల్కి వెళ్తా, ఇక్కడ ముగ్గురు మాట్లాడింది అధ్యక్ష, పాశాకాద్రి గారు, గోవర్ధన్ గారు, భట్టి విక్రమార్క గారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడింది, వీరేం మాట్లాడింది స్పష్టంగా ఇట్లా బయటకు వినేవాడు, ప్రజలు అనుకోరా. కాబట్టి అనవసరమైన బేసిజాలు వద్దండి, వాస్తవాలు ఒప్పుకుందాం, వాస్తవాల ప్రకారం పోతే మంచిది. భట్టి విక్రమార్క గారు ఇంకో మంచి సలహా చెప్పినారు అధ్యక్ష, అది నాకు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం ఉంది. కోవిడ్ సందర్భంలో బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి 3 నెలలు కలిపివేయటం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చింది, అది కొంచెం ప్రజలకు భారమవుతుందని చెప్పినారు. అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు, కానీ మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి 100% ఇప్పుడే ఈరోజే ఆర్డర్లు ఇస్తాం. మంత్రి గారు అయితే నాకు చెప్పినారు ఆ 3 మాసాలు డివైడ్ చేసి ఏదైనా భారం పడ్డట్టయితే దాన్ని తప్పకుండా తొలగిస్తామని నేను హామీస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి భారం ప్రజల మీద పడనీయం, అది మీరు మంచి సలహా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. భట్టి విక్రమార్క గారు ముసాయిదా ఇచ్చిందన్నారు, ముసాయిదా ఇచ్చిందండి, మాకు పంపించారు, జన్కోలకు పంపించారు, ట్రాన్స్కోలకు పంపించారు, అధికారులను పిలిచిన వివిధ సందర్భాల్లో మీటింగ్లకు, దానికి స్పందించే నేను లేఖ రాయడం జరిగింది. వాళ్ళు నమూనా బిల్లు కూడా పంపించినారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, టుడేస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లును 30 బిల్లులో భాగంగా పార్లమెంట్కి తెచ్చినారు. బహుశా దాన్ని కూడా చేర్చింది అధ్యక్ష. బిల్ ఈస్ నౌ ఫర్ డిస్కషన్ ఇన్ ద హౌస్. దీనిలో ఏం లేదు అధ్యక్ష, ఇప్పుడుగా నేను అంటే మళ్ళీ భట్టి విక్రమార్క బాధపడతాడు, కానీ వాస్తవం ఈ 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఈ దేశంలో దేశాన్ని పరిపాలించే విధానంలో ఆ రోజు అంబేద్కర్ గారు, ఇతర పెద్దలు ఏదైతే గొప్ప ఆదేశిక సూత్రాలు పెట్టినారో వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నారు అధ్యక్ష కంటిన్యూ. వీళ్ళేం తక్కువ కాదు అధ్యక్ష, వీళ్ళు కూడా చాలా సెంట్రలైజ్ చేసినారు అనేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా క్రమంగా తమ అధికారాన్ని కిందికి బదిలీ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేసిన పవర్సు రాష్ట్రాలను చాలా దారుణమైన పరిస్థితి దిగదార్చడం, రాష్ట్రాల హక్కులు హరించడం, ఇది శరంపరంపరగా జరుగుతూ ఉంది. వారి హయాంలో కూడా జరిగింది. ఇక అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నరేంద్ర మోడీ గారు అయితే ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మనందరికి కనపడతా ఉంది, అనేక రూపాల్లో కనపడతా ఉంది. వాళ్ళు చెప్పడం వేరే ఉంటుంది, మీకు నినాదం,
లోపల మతలో వేరే ఉంటుంది అధ్యక్ష. చాలా ప్రమాదం. ఈ కేంద్ర విద్యుత్ చట్టం దీనిలో వచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇయాల పవర్ కింది మీద అయితే మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ తమరు స్పీకర్గా కానీ లేదా నేను ముఖ్యమంత్రి కానీ మనం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తాం, కాదంటే లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఫోన్ చేస్తాం. హైదరాబాద్లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా మాయమైపోతుంది అధ్యక్ష. అన్ని రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు పోతాయి, యాడికి పోతాయి, ఢిల్లీకి పోతాయి. ఇక మనకేదైనా కరెంటు బాధ వస్తే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే ముఖ్యమంత్రి, ఇక్కడ మాట్లాడే విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీకి మాట్లాడాలి అధ్యక్ష. అడుక్కోవాలి, వాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి. అంత పెద్ద ప్రమాదం. ఇంత పెద్ద 135 కోట్ల మంది ఉండే దేశంలో ఇక్కడ చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దాన్ని ఆయనకు అనుకూలంగా ఇంకో విధంగా తింపి చెప్పినారు, కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కానీ, ఏ ఒక్కరోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్షుడు.